हाय फ्रेंड्स, ఈ రోజు మీకు బరువు తగ్గడానికి పానీ పూరి ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను. చెప్పే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఇంతవరకు చూడలేరంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట గుర్తుపై మీరు టచ్ చేస్తే గనక అన్ని వీడియోస్ మీకు వస్తాయి. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్వీట్ ఫుడ్ ఇదన్నమాట. ఇది నూనెలో వేయించిన పూరి, ఉడికించిన మెత్తని బంగాళదుంప ముద్ద, తరిగిన ఉల్లిపాయలు, యాలకులు పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పుదీనా, చింతపండు కలిగిన నీరు దీనిలో వాడతారు. బరువు తగ్గడానికి పుదీనా మరియు జీలకర్ర చాలా మంచిది. అలాగే రేగులో సిండ్రోమ్ నయం చేయడానికి, అజీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగించడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పానీపూరిలో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. మెగ్నీషియం, పొటాషియం, జింక్, విటమిన్లు ఏ, బి6, బి12, సి మరియు డి లభిస్తాయి అన్నమాట. పానీపూరి అని ఉంటుంది ఒక పవిత్ర పదార్థం. ఓ మురుక్కాల ఓ పక్కన ఓ బడ్డీ పెడతాడు వాడు, ఇంత పెద్ద సంచి ఎడతాడు, దాని నిండా ఏమిటో ఇలాగా మొత్తం బూర్లు బూరు కాడి బూరుల్లో ఉంటాయి అన్ని కూడాను, ఇంత కొట్టాలి. అందుకే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పానీపూరిని పరిశుభ్రమైన ప్రదేశంలో తినాలి. పానీపూరి తినేందుకు ఆ ప్రాంతం సురక్షితమైనదో కాదో తెలుసుకోవడానికి వారు వాడే పద్ధతులు తెలుసుకోండి. మరి పానీపూరి తినడం వల్ల కొవ్వు లభిస్తుందా, కొవ్వు పెరుగుతుందా? అవునండి, నిజం. దీన్ని తినడం ద్వారా 84 క్యాలరీలు కొవ్వు లభిస్తుంది. మనిషి శరీరానికి రోజువారీ అవసరమయ్యే 2000 క్యాలరీల్లో 16% పానీపూరి తినడం వల్ల లభిస్తుంది. పానీపూరిలో తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి రక్తంలో చక్కెర స్థాయి పెరగడం గురించి ఆలోచించకుండా డయాబెటిస్ పేషెంట్లు కూడా తినొచ్చు. పానీపూరి తినడం వల్ల మైండ్ రీఫ్రెష్ అవుతుంది కాబట్టి మధ్యాహ్న సమయంలో పానీపూరి తినడం వల్ల చాలా బాగుంటుంది అన్నమాట. సుగంధ ద్రవ్యాల మాయాజాలం వల్ల రోగ నిరోధక శక్తిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది పానీపూరి. పానీపూరి ఆరోగ్యమా కాదా అంటే ఆరోగ్యమే, కానీ పరిశుభ్రమైన, సురక్షితమైన, మంచిగా చేసే షాప్లో తినడం వల్ల నిజంగా ఆరోగ్యమే. అదే మన ఇంటి వద్ద చేసుకొని తింటే మరింత ఆరోగ్యం, సురక్షితం.